ప్రస్తుతం రామ్ కుమార్ గారు జాయిన్ అయ్యారు బీజేపీ నుండి. రామ్ కుమార్ గారు నమస్తే అండ్ వెల్కమ్ టు ద హాట్ టాపిక్ అండి. ముఖ్యంగా ఇక్కడ అమిత్ షా ఒక రకంగా టీడీపీ జనసేనకు సంబంధించి ప్రచారాలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏపీలో అటు కేంద్రం నుంచి ప్రధాని మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళ టూర్ అనేది ఎంతవరకు ఏపీకి కలిసి వచ్చే అంశం, ఈ ఒక రకంగా కార్యకర్తల్లో జోష్ నింపినప్పటికీ కూడా ఇది ఎంతవరకు ఏపీకి ప్లస్ అవుతుంది. మరోవైపు లక్ష్మణ్ రావు గారు దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నార్త్లో ముఖ్యంగా నో మోదీ నో బీజేపీ అనేది వినిపిస్తుంది, ఏపీలో సారీ మోదీ సారీ బీజేపీ అనేది కూడా వినిపిస్తుంది, కాకపోతే వీళ్ళంతా కూడా ఈసారి మళ్ళీ 400 సీట్లు అంటూ కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అంత ఏమీ లేదు, ఇదంతా కూడా బీజేపీ ఏదో మసిపోయి మసిపూసి మారేడుకాయ చేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. రామ్ కుమార్ గారు మీరేమంటారు? విజయ్ గారు నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాం. చందు గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మణ్ రావు ఆయన జనసేన కదండి ఆయన. నేను 4 ఏళ్ళ నుంచి నేను ఆయన చాలా ఇన్స్పైరింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ తర్వాత ఈ రాష్ట్రంలో ఇంతమందిని ఇన్స్పైర్ చేయగలిగిన వ్యక్తి లక్ష్మణ్ రావు గారు అనుకునేవాడిని. అంటే మారారండి, పార్టీ మారారు ఆయన. రైట్ లక్ష్మణ్ రావు గారు, పార్టీ మారారా నాకు తెలియదండి. నేను విజయ్ నిజంగా నేను అడుగుతున్నాను, ఎందుకంటే నేను వారితో చాలా డిబేట్ లో కూడా ఉన్నాను. అసలు ఐసీపీని ముంచే నూతలో ముంచి పైకి లేపేసేవాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా. నా డౌట్ సార్, అంటే వీటి పొరపాటును కండువా ఏమైనా మార్ఫింగ్ అయిందా నిజమా అని. ఆయన కాల్ కట్టేయండి సార్, మళ్ళీ జాయిన్ అవుతారేమో. రామ్ కుమార్ గారు చెప్పండి. అదే చిన్న డౌట్ కొలిది అడిగాను కానీ ఏమండి, ఒక మాట ఏంటంటే మొన్నటి దాకా కూడా చాలా అనుమానాలు ఉండేవి. ఏది మొన్న సీఎం గారు వచ్చారు గట్టిగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్ చేసే అవినీతిని కానీ గట్టిగా మాట్లాడలేదు అని చాలా మంది రకరకాల అనుమానాలు ఎక్స్ప్రెస్ చేసేవారండి. నిన్నటితో అన్ని కూడా పటాపంచలు అయిపోయినాయి. అయితే లోపల ఏం జరుగుతుందో మాకు తెలుసు, ఏ బాణాలు ఎప్పుడెప్పుడు వదరాలి అనేది మాకు అవగాహన ఉంది. సినిమా స్టార్టింగ్ లోనే మొత్తం క్లైమాక్స్ సీన్ కాదు, చివరికి వచ్చి కొద్ది ఇంకా పడతా ఉంటాయి బాంబులు. ఈవేళ పిఎం గారు కూడా వస్తాయి, ఇంకా ఎక్కువ జోష్ నింపుద్ది, ఇంకా మరింత ఉత్సాహం వస్తుందండి. ఇప్పటికే ఒక వారం రోజు నుంచి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా నియోజకవర్గ వారీలుగా తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే జోష్ అయితే ఒక్కొక్కరికి మామూలుగా లేదా. నిన్న చొక్కా ఇప్పిన సీన్ గురించి ఏం చెప్పారు అంటే మీరు చూసారు లేదా, కానీ ఇవన్నీ చూస్తుంటే మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందండి. దానికి తోడు నేను అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు, ఈ దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మేనిఫెస్టోలో మేము లేము, దాంట్లో మేము చెయ్యలేదు అటువంటి మాటలకు అన్నటికి నేను ఆన్సర్స్ చాలా క్లియర్గా అంటే అర్థం ఉన్న వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఎందుకంటే అండి, మేనిఫెస్టో అనేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఏమేం చేయగలరు అనే దానికి ఈ గవర్నమెంట్ ఇక్కడ చెప్పుద్ది, దీనికి ఎడిషనల్గా మేము పైన నుంచి ఏమేమి ఇస్తామో జాతీయ స్థాయిలో అనేది కలిపి చెప్పడం అయింది. నేను మీరు గమనిస్తే, ఎందుకంటే క్యాపిటల్ కడితే దాని వెనకాల మేము ఉంటాం, మా సంపూర్ణ మద్దతు ఇస్తాం. పోలవరం గతంలో కట్టారు, అది ఆపేశారు అక్కడతో. 2019 తర్వాత 19కి ముందు 70% అయింది, 19 తర్వాత 2-3% తప్ప ఏం అవ్వలేదు. ఇప్పుడు మేము వస్తే ఇంకా 5 ఏళ్ళు కాదు, ఈసారి ఈ 2 ఏళ్లలోనే పూర్తి చేసి చూపిస్తాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అది కట్టి చూపిస్తారు. మేము పైనుంచి ఏం కావాలంటే అది ఇస్తాము. క్యాపిటల్ నిర్మాణం కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాము, పునర్నిర్మాణం చేస్తాము. ఈ 2019 నుంచి దాన్ని డెడ్ చేసేసారు. ఈ రెండు ఈ రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అది. సో దానికి ఇప్పుడు మీకు అర్థమై ఉంటది ఈ స్టేట్ లో చేయాల్సిన సంక్షేమాలు ఏమైనా ఉంటే ఇక్కడే ఆయన సృష్టించే సంపద చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఇస్తారు. దానికి ఎడిషనల్ గా ఏమేమి కావాలో పైనుంచి మేము ఇస్తాము. తెచ్చే ఆయన పవన్ గారు, అడిగే ఆయన పవన్ గారు, ఇక్కడ ఇచ్చే ఇక్కడ అంతా కూడా అందరికీ సర్దుబాటు చేసేది చంద్రబాబు నాయుడు గారు, పైన ఇచ్చేది మోడీ గారు. ట్రిపుల్ ఇంజిన్ డబుల్ పవర్ సర్కార్ అనేది రామ్ కుమార్ గారు అది చాలా సారీ ఫర్ ద ఇంటరప్షన్ రామ్ కుమార్ గారు, ఏదైతే ఈ వ్యాఖ్యలకి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు పోలవరాన్ని సంబంధించి కూడా జగన్ ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళలేదన్న దానికి కూడా సజ్జల కౌంటర్ ఇస్తూ కూడా ఒక రకంగా ఒక వీడియో క్లిప్ ని కూడా చూపించారు. అంటే 2019 ఆ టైంలో మోదీ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు చేసినటువంటి వ్యాఖ్య, టీడీపీ ప్రభుత్వం పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది అంటూ కూడా చేసినటువంటి వీడియోని చూపించారు. దానిపై మీరేమంటారు? ఒక మాట గతంలో ఎక్కడెక్కడైతే చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినాయో అవన్నీ సర్దుబాటు చేసుకుంటూ గతం గత అనుకుంటూ ఇక్కడి నుంచి ఏ విధంగా చేయాలి అనేది భారతీయ జనతా పార్టీ మా ఎజెండా. 100% నేనేం బోంకను, అది చేయలేదనేది, బికాస్ దోస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ ఆన్ స్క్రీన్. నేను కాదని చెప్పట్లేదు,
దాని ఎందుకంటే అప్పటికే అవ్వాల్సింది చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఆఖరి సంవత్సరంలో అతను విడిపోవడమే తప్పు. ఆ రోజు ఎన్డీఏ విడిపోకపోయి ఉంటే ఈసారి ఈ పాటికి పోలవరం క్యాపిటల్ కూడా ఒక క్యాపిటల్ కి ఒక రూపం వచ్చేది, పోలవరం కంప్లీట్ అయిపోయేది. ఇది అన్ఫార్చునేట్, వెరీ దట్ ఈస్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. కానీ ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు పూర్తిగా ఎక్కడా కూడా మానిటర్ చేస్తూ, పైన నేను ఇందాక చెప్పాను కదండి పైన కింద లింక్ చేస్తూ ఒక వారధిగా ఉంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఇస్తారు. ఎంతకన్నా క్లియర్ గా చెప్పాలండి నీకు. నెక్స్ట్, నేను వచ్చే ముందు లక్ష్మణ్ రావు గారు ఏంటి నాకు అదే అన్నా, నాకే సగం మైండ్ పనిచేయలేదు కొన్ని కొన్ని విషయాలు మాట్లాడుతూ మణిపూరు దళితులు ఇలా చెప్తున్నారు. మణిపూర్ ఇన్సిడెంట్ గురించి మాట్లాడితే ఒక గంట సేపు డిబేట్ దానికి సరిపోదు. అక్కడ దళితులు అనే పాయింట్ వేరు, కానీ అక్కడ జరిగింది దళితులకి అగ్రవర్ణాలకి ఇటువంటి ఇన్సిడెంట్స్ కాదు. పూర్తిగా మాట్లాడాలంటే అక్కడ ఎవరున్నారు ఇక్కడ ఎవరున్నారు అసలు దళితులు ఉందా మతం ఉందా అన్ని కూడా మాట్లాడదాం అంటే అది వేరే ఇన్సిడెంట్. సరే దానికి కుదిరేయండి, మన రాష్ట్రానికి వచ్చేద్దాం. ఏమండి మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చారు? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలనేది భారతీయ జనతా పార్టీ ఎజెండా. నేను ఇందాక కూడా చెప్పాను, ఇచ్చేవారు అక్కడ ఉంటే అందుకునే స్థాయిలో ఇక్కడ ఉంటే ఇంకా అద్భుతంగా చేయొచ్చు ఈ రాష్ట్రానికి అనేది మా పాయింట్. గతంలో స్మార్ట్ సిటీలు కూడా నేను చాలా సార్లు చెప్పేవాడి. 2019 వరకు 900 crores ఏమైనా పయనించేస్తే 900 crores ఇక్కడ లాంచ్ అయిపోయి ఉంది ఏపీలో. 2019 తర్వాత స్మార్ట్ అంటే నేను సారీ ఈ 900 crores అనేది కేవలం కాకినాడ మాత్రమే పూర్తి కాదు, స్మార్ట్ సిటీ 2019 తర్వాత ఈ రాష్ట్రానికి 400 crores ఇస్తే ఆ డబ్బు అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకోదు. కానీ ఇక్కడ కాంట్రాక్టర్స్ కాకినాడ ఇవ్వకపోవడం వల్ల 70-80-90% లో రకరకాల బిల్డింగ్స్ రకరకాల స్టేజెస్ ఉన్నాయి. ఇప్పుడే వాడడానికి లేదు, కూలదోయడానికి లేదు, అందరికీ కనపడే ఇల్లు లాంటి. ఒక నిమిషం సార్ చెప్పండి అందరికీ కనపడే ఇల్లు అంటే ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వంలో కనపడని తప్పిదాలు ఇప్పుడు ఈ ప్రచారంలో లేదా ఈ ఎన్నికల దగ్గరకు వస్తున్న టైంలో కూడా ఇప్పుడు మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడే ఏమండి ఇప్పుడే మాట్లాడాలి. సెంట్రల్లో స్టేట్ రోజు దెబ్బలాడుకోవడం ఇప్పుడు ఎలాగుందంటే చెప్పాను, గతంలో ఒక తప్పు జరిగిందన్నారా, ఈ స్టేట్ సెంటర్ మళ్ళీ దెబ్బలాడుకోవడం మొదటి రాష్ట్రం నష్టపోతుంది, చాలా వరకు ఓపిక పట్టాం ఏ విధంగా చేయాలనేది ఏమీ చేయలేదు. అన్ని రాష్ట్రాలకి 2-3 లక్షలు వస్తే ఈ రాష్ట్రానికి 25 లక్షలు ఇల్లు ఇవ్వడం జరిగింది, అది ఒక్కటి కూడా ఈయన అందుకోలేదు. కట్టేసి నీళ్ళు ఇవ్వలేదు. ఇలాంటి తప్పిదాలన్నీ చేస్తున్నారని ఇప్పుడు ఇంక ఈ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ అధపాతాలకు పోతుంది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతున్నారని మేము ఈ స్టాండ్ తీసుకోవడం జరిగిందండి. ఇంకొక విషయం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, సిఆర్ఎఫ్ ఫండ్స్ అనేవి ఉంటుందండి, సెంట్రల్ రోడ్ ఫండ్స్ అండి, ఎవ్రీ ఇయర్ అప్రాక్సిమేట్ గా 300-400 crores ఇస్తారు. ఈ ఫస్ట్ ఇయర్ 300 ఖర్చు పెట్టారు, కానీ తర్వాత 3 ఏళ్ళు 1000 crores ఖర్చు పెట్టలేదండి రాష్ట్ర వ్యాప్తంగా. మొన్న తుఫాన్ వస్తే కూడా జేబులో రూపాయలు లేకపోవడం కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కడిచ్చేసారో తెలియదు అనేదే పాయింట్. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి, కానీ దానికన్నా ముందు లక్ష్మణ్ రావును ఒక క్వశ్చన్ అడగాలి నేను. ఏమండి సెంట్రల్ నుంచి మీకు గుండె మీద చేసుకుని మొన్నటిదాకా కూడా మీ క్లిప్ నేను ప్లే చేస్తాను, ఇప్పుడు 4.5 ఏళ్లలో ఎవరికైనా ఎస్సీ ఎస్టీ మిత్రులకు ఎవరికైనా సరే ఒక్క కారు ఇచ్చారా? ఆ కారుకి ఇచ్చే లోన్లు ఎక్కడి నుంచి వస్తాయి? నేను మీకు తెలియదు కాదు, మళ్ళీ ఆ టాపిక్ అంతా చెప్పాలంటే ఎన్ఎస్ఎఫ్డిసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. మీరు ఇచ్చారని ఒక మాట చెప్తే ఇంకొకసారి ఒక డిబేట్ రాను, ఎందుకంటే ఇవ్వలేదని మీ క్లిప్సే నేను ఇప్పుడు ప్లే చేస్తాను. ఎందుకు ఇవ్వలేదని మీరే ప్రశ్నించారు చాలా గట్టిగా, విచ్ ఇస్ వెరీ గుడ్ ఐ అప్రిషియేట్ యూ. కానీ ఈవేళ సడన్ గా మీరు ఇలాగా ఏమీ లేదంటే మాత్రం అది చాలా అన్యాయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందంటారు, సెంట్రల్ గవర్నమెంట్ కేవలం ఎలా ఉంటది అని ముసాయిదా మాత్రమే ఇచ్చారు. అది ఎప్పుడు తెలుసండి? 25 నవంబర్ 2019 వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మొత్తం అసలు శాసనసభ సాక్షిగా ప్రవేశపెట్టేశారు ఎప్పుడు తెలుసండి? జూలై 2019. సో ఎవరు ఫస్ట్ ఇచ్చారు చెప్పండి? వైసీపీ గవర్నమెంట్ ఫస్ట్ ఇచ్చింది. మేము ఇక్కడి నుంచి పైకి 2-3 సార్లు ఎప్రూవ్ చేయాలని పంపితే నో, ఇది ఎలాగుందంటే ఇందులో మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తారు, నాకు కంప్లైంట్ ఇస్తారు, ఆ ల్యాండ్ వచ్చినప్పుడు ఏమండి చందు గారు ఒక మాట, మీది ల్యాండ్ మీరు అదే మీరు ఒక ఊళ్ళో ఉంటున్నారండి, ఒక ల్యాండ్ గురించి నాకు కంప్లైంట్ ఇచ్చారు, నేను అక్కడ అప్లియేట్ అధికారిని, ల్యాండ్ ఎవరిదో వేసాం XYZ పర్సన్ ది, అతను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు, అతను సంవత్సరానికి ఒకసారి వస్తాడు సంక్రాంతికి, ఇలా అతను వచ్చినప్పుడు చూసుకోడు, 2 ఏళ్ళు గడిచిపోయిందంటే అతను కంప్లైంట్ మీద ఏ ఫిర్యాదు ఇవ్వకపోతే అది మీదైపోద్ది, నేను రాసిస్తే అయిపోద్ది. సో సింపుల్, ప్రజలకు అర్థమయ్యే విధంగా సో సింపుల్ గా చెప్తాను, ఇది నిజం, ఇదే రాసి ఉంది ఆ ల్యాండ్ అధికారులు. మళ్ళీ
సపోజ్ ఎగ్జాంపుల్ లేట్ గా జాయిన్ అయ్యారు, వారికి సంబంధించిన అధికారికి నాకే ఇవ్వాలి కంప్లైంట్. మీరు వచ్చి నాకు వైసీపీ నాయకుడు మీలాంటి వాడు నాకు వచ్చి కంప్లైంట్ రాసేస్తే నేను ఎదటోడికి ఆపోజిట్ గా రాస్తానా? నేను వైసీపీ మనిషిని అయి ఉండి చెప్పండి చంద్ర గారు. రైట్ రైట్ రామ్ కుమార్, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఉండే ఘోరమైన తప్పిదము, ఇది అసలు అన్యాయం అని చెప్తున్నావు. మీరు ఏమన్నా ఉంటే రీసర్వేలు అన్ని కూడా బోగస్ అని చెప్తున్నావు. ఇటువంటి దానికి వెంకటలక్ష్మి ఎంత నాలెడ్జబుల్ గా మాట్లాడారు. దళితుల తరపున మీరు చేసిన పోరాటాలు ఏంటి? ఎంత ఎంత మంది కోసం మీరు రామ్ కుమార్ గారు, ఒక నిమిషం, రామ్ కుమార్ గారు ఒక నిమిషం, వివేక్.